మన సౌత్ ఇండియాలో ఉన్న మేజర్ లైనేజెస్ అంటే ఈ కరోనా వేరియంట్స్ ఏమున్నాయని మీరు చెప్తున్నారు ఒకసారి మీరు అక్కడ చూస్తే లైనేజెస్ ఏమేమి ఉంటాయి అంటే B1 B.1.7 B.1.351 B.1.36 అంటే మనం N4 పార్టికేమ్ అంటాము అది B.1.617 అండ్ అదర్స్ ముఖ్యంగా మనము April 2021 చూడండి అటువైపు కలర్ చూడండి మీరు అనుకునేది ఏమంటే N4 పార్టీకి రోజ్ కలర్ ఇచ్చి ఉన్నారు సో ఏప్రిల్ నెలలో ఆ రోజ్ కలర్ అంటే ఈ నమోదైన కేసులు తక్కువ సంఖ్యలో ఉన్న కేసులు N4 పార్టీకే అది మీరు గ్రాఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కువ శాతం కేసులు బ్లూ కలర్ B.1.617 ఏమి వేరియంట్ ఉందో ఆ వేరియంట్ వల్ల ఎక్కువ శాతం కేసులు ఏప్రిల్ నెలలో అలాగే జనవరి ఫిబ్రవరి నెల 2021 కూడా నమోదవుతున్నాయి సో దిస్ ఈజ్ ఈ డేటా ఏముందో ఈ డేటా ఇస్ టేకన్ బై GISAID అని ఒక అధికృత వెబ్సైట్ నుంచి తీసుకొని ఒక సైంటిఫిక్ ఆధారంతో సహా ఈ ఒక గ్రాఫ్ని తయారు చేయడం జరిగింది సో జస్ట్ టు షో ద స్టాటిస్టిక్స్ మీకు ఇప్పుడు కరోనా వైరస్లో ఉన్న వేరియంట్స్లోనే N440K వలన ఎక్కువ కేసులు ఎక్కువ శాతం కేసులు నమోదవుతాయి అంటూ కర్నూలు నుంచి పుట్టిన వైరస్ అనే ఏమో ప్రచారం జరుగుతుందో సోషల్ మీడియాలో అది ఈ స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూస్తే అది కరెక్ట్ కాదు N440K కింద నమోదవుతున్న కేసులు కంపేర్ టు డబల్ మ్యూటెంట్ వైరస్ అండ్ B1 మ్యూటెంట్కి కంపేర్ చేస్తే చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి ఈ స్టాటిస్టిక్స్ ప్రకారంగా నెక్స్ట్ సో నెక్స్ట్ దీనికి సంబంధించి బ్యాక్ మనము ప్రభుత్వం నుంచి కూడా 4వ తేదీ అంటే 3వ తేదీన ప్రభుత్వం వైద్య చాలా మంది చనిపోతున్నారు ముఖ్యంగా యువత చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారని మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏం ప్రచారం జరుగుతుందో దయచేసి ఈ శాస్త్రోక్తలు మరియు గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇచ్చిన కమ్యూనికేషన్స్ మీ అందరికీ మేము ఈ ముఖ్యంగా పెడుతున్నాము వాస్తవం ఇది అవాస్తవం ప్రచారం చేయవద్దు సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద N440 కేస్ ట్రెన్ సో తర్వాత నెక్స్ట్ సో దీనికి సంబంధించి నిన్న కర్నూలు పోలీస్ స్టేషన్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 80/2021లో అండర్ సెక్షన్ 188 ఐపీసీ 505(1) క్లాస్ బి క్లాస్ 2 ఆఫ్ ఐపీసీ అండ్ సెక్షన్ 54 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద గౌరవనీయ లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏం కేసు నమోదైందో దీనికి కర్నూలులో మాసుపోగు సుబ్బయ్య వైఎస్ 53 ఇయర్స్ ఈయన కంప్లైంట్ మీద ఈ కర్నూలు వన్ టౌన్లో కేసు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో బ్రీఫ్ ఏముందంటే నిన్నటి దినము అనగా 6వ తేదీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ టీవీ ఛానల్లో మాట్లాడుతూ కర్నూలు కేంద్రముగా N440K అనే కొత్త వైరస్ వేరియస్ పుట్టిందని అది కరోనా కంటే 10 నుంచి 15 రేట్లు తీవ్రముగా వ్యాప్తి చెంది మానవ నష్టము జరుగుతుందని సామాన్య జనాలు భయానికి గురి అయ్యే విధముగా అతని వ్యాఖ్యలు ఉన్నాయి అంటే ఈయన ఆయన రాసిన కంప్లైంట్ నేను చదువుతున్నాను ముఖ్యంగా కర్నూలు నగరంలోని ప్రజలు భయంతో ఇతర ప్రాంతాలకి తరలిపోవడానికి సిద్ధం పడుతున్నారు మరియు ఇతర ప్రాంతాల ప్రజలు కర్నూలు నగరానికి రావడానికి భయపడుతున్నారు పొరుగు రాష్ట్రాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను చిన్న చూపు చూస్తూ హీళ్లలుగా మాట్లాడుతూ సంబంధాలను కలపకపోవడానికి భయపడుతున్నారు క్లాజ్ 2 ఏముంది నోటీస్ నేచురల్ జస్టిస్ ప్రకారంగా 7 డేస్ టైం ఇవ్వాలి మనం ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారంగా 7 డేస్ ఏం టైం ఇవ్వాలి ఆ 7 డేస్ టైం ఇచ్చి అంటే డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ నోటీస్ నోటీస్ రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి 7 రోజులు సమయం ఇవ్వడం జరుగుతుంది ఏమండి మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఏమండి తదుపరి లా అండ్ ఆర్డర్ సారీ లీగల్గా మేము చూసుకో మేము ఏం చెప్తున్నాము లీగల్ స్టెప్స్ ఫాలో
నోటీస్ ఇచ్చిన తదుపరి చర్యలు ఏం తీసుకోవాలి ఏంటిని కూడా అది కూడా లీగల్గా పరిశీలించి మనము ముందుకు వస్తాం. ఇప్పుడే మనము ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం డిసిషన్ తీసుకెళ్తారు. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఈజ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ దిస్ కేస్. సో ఆయన పార్ట్ వన్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం నుంచి తదుపరి ఈ సాక్షులను ఎగ్జామిన్ చేయడము, మీడియాలో వచ్చిన వీడియోస్ అన్ని కలెక్ట్ చేసుకోవడము, ఎక్కడ ఏ ప్రదేశంలో మాట్లాడారు అన్ని సైంటిఫిక్గా మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. సో కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ మేము నోటీస్ ఇవ్వడం ద్వారా మొదలు పెట్టినాం. సో ఇష్యూయింగ్ ఎ నోటీస్ స్టార్టెడ్ అవర్ లా ఇన్ టు మోషన్. థ్యాంక్ యూ. ఓకే, నేను పరిశీలించి చర్యలు కూడా వీళ్ళ పెట్రోల్ కొంచెం పెంచుతాం అది లెవెల్లో డెఫినెట్లీ వీళ్ళు మేక్ లాక్డౌన్ పెట్టడం. థ్యాంక్ యూ. అంటే ఈ ఈ చలాన్ చేస్తున్నారు ప్రెస్ అంటే మీరు తెలియకుండా వేసేస్తున్నారేమో. లేదు, నేను చెప్తాను మీకు ఎవరికైనా రాంగ్గా చలాన్ పడి ఉంటే నాకు పంపించండి చలాన్ నంబర్స్ డిలీట్ చేస్తాను. మళ్ళీ నేను మనవా చెప్తాను చలాన్ వేయకూడదు, ఒట్లు తెలియకుండా వేసి ఉంటారు. ఏమైనా జరిగి ఉంటే నాకు చలాన్ నంబర్ పంపించండి.